ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే, నిన్న సింధు, ఈరోజు ప్రపంచ ఏనమ్మా ప్రపంచంలోనే ఒక పెద్ద క్రీడాకారిణిగా భారతదేశానికి బ్రహ్మాండమైన పేరు తెచ్చింది. అందరూ దేశమంతా గర్వపడుతున్నాం. ఆ అమ్మాయి తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం, ఆనందదాయకం. చరిత్రకు వెనక్కిపోతే దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు గోపీచంద్ అని ఆల్ ఇండియా బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ వచ్చి నేను ఆయనకు సన్మానం చేసి ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక మెడల్ ఇచ్చి గౌరవించిన తర్వాత మీరందరూ కూడా సమాజం కోసం పనిచేయాలంటే తిరిగి నా దగ్గరకు వచ్చి, సార్ నేను ఇప్పుడు ఒక అకాడమీ పెట్టి నాలాంటి క్రీడాకారులు తయారు చేయాలనుకుంటున్నాను, మీరు ఒక 5 ఎకరాలు భూమిస్తే నేను దీన్ని ప్రారంభిస్తానంటే గచ్చిబౌలి దగ్గర 5 ఎకరాలు భూమి ఇచ్చాను. అది విత్తనం వేశా. ఈరోజు ఆ విత్తనం వేస్తే బ్రహ్మాండమైన మాణిక్యాలు తయారవుతున్నాయంటే నా కోసం ఇందులా, నా కోసం చేయలా, సమాజం కోసం చేశా. ఆ ఒక్క నిర్ణయం ఈరోజు సైనా నెహ్వాల్ కానీ, అదే మాదిరిగా శ్రీకాంత్ కానీ, సింధు కానీ ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారు చేయగలిగారంటే అది మనకుండే దూరదృష్టి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకసారి గర్వపడతా ఉంటాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.